పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని మంత్రి తుమ్మల సూచించారు. గుర్రాలపాడలో ఏర్పాటు చేస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మంత్రి ప్రారంభించారు. వాతావరణ సమస్యల కారణంగా పంటల్లో తేమ ఉంటుందని, రైతులు ఓపికగా పంట ఆరబెట్టుకుని తేమ శాతం 8 నుంచి 12 మధ్యలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక సీసీఐ అధికారులు, మార్కెటింగ్ రెవెన్యూ అధికారులను సమన్వయం చేస్తూ రైతులకు పత్తి పంటను మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వాస్తవంగా ఏంటంటే వాతావరణం బాగలేదు, వర్షాలు ఎక్కువ ఉన్నాయి, తేమ ఉంటుంది. దాన్ని రైతులు కూడా కొంచెం ఓపికతోటి స్పెసిఫికేషన్ ప్రకారంగా 8 to 12 ఉంటే మీ డబ్బులు మీకు వస్తాయి, లేకపోతే వీళ్ళే సగం కొట్టేస్తారు, సుబ్బారావు గారు లాంటి వాళ్ళు. కాబట్టి దయచేసి వీళ్ళ చేతుల్లో మీరు మోసపోకుండా ఉండాలి. తర్వాత తూకం దగ్గర మెట్రాలజీ వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళు తూకం దగ్గర కూడా దగా చేస్తారు, అది కూడా నష్టానికి లేదు. నేను అందుకనే ముందుగానే వెంటనే అన్ని సెంటర్లో తెలంగాణకి సంబంధించి రైతులు కొంచెం కష్టాల్లో ఉన్నారు, అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గింది, పెట్టుబడులు పెరిగిపోయినాయి. కాబట్టి దయచేసి సీసీఐ అన్ని సెంటర్లో పత్తి మొత్తాన్ని కొనేటటువంటి బాధ్యతను తీసుకోమని చెప్పాం. సుమారు 44 లక్షల ఎకరాల్లో వేశారని చెప్తున్నారు. దాన్ని మనం అనుకున్నంత దిగుబడి రాకపోవచ్చు. ఇందాక పెద్ద మల్కాజ్గిరి ఎంపీ ఈటల